నమస్కారం అండి నా పేరు అరుణ్ రెడ్డి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డేటా టైప్స్ ఇన్ సి లాంగ్వేజ్ సో చూద్దామండి డేటా టైప్స్ ఇన్ సి లాంగ్వేజ్ సో మీరు గనక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ సి లాంగ్వేజ్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుంది దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి అక్కడ మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అవైలబుల్ అయి ఉంటాయి సో వెళ్దామండి మన టాపిక్కి సో మనం ఇప్పుడు డేటా టైప్స్ చూద్దాం సో సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ దే ఆర్ 3 టైప్స్ ఓకే సో ఫస్ట్ది వచ్చేసి ప్రైమరీ డేటా టైప్ సెకండ్ది యూజర్ డిఫైన్ డేటా టైప్ థర్డ్ది డిరైవ్ డేటా టైప్ సో చూద్దామండి ఫస్ట్ ప్రైమరీ డేటా టైప్ అంటే ఏంటో చూద్దాం ఓకే రైట్ సో ప్రైమరీ డేటా టైప్లో మళ్ళీ అగైన్ దే ఆర్ 5 టైప్స్ ఓకే సో మళ్ళీ ఇవి 5 టైప్స్గా డివైడ్ అయ్యాయి ఫస్ట్ వన్ ఏమో క్యార్ సెకండ్ వన్ ఇంటీజర్ థర్డ్ ఫ్లోట్ ఫోర్త్ డబుల్ ఫిఫ్త్ వన్ వైడ్ సో చూద్దామండి ఒక్కొక్కటి సో ఫస్ట్ నేను క్యార్తో స్టార్ట్ చేస్తాను క్యార్ డేటా టైప్ సో క్యార్ character data type allows a variable to store only one character so general char data type ante character data type andi so idi oka character maatrame store chestundi so deeniki use chese keyword ente ante char keyword is used to declare data type as a character so character ni oka data type ni character and declare cheyalante manam use chese keyword enti char okay so meer ikka chudochu syntax char variable name is equal to value okay సో వాల్యూని నేను సింగిల్ కొటేషన్లో ఇచ్చాను చూడండి ఇక్కడ కూడా చూడొచ్చు ఎగ్జాంపుల్ క్యార్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి సో మనం ఒకటే క్యారెక్టర్ మాత్రమే ఇవ్వచ్చు క్యారెక్టర్ డేటా టైప్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు ఎం ఏ ఫై మీకు డౌట్ రావచ్చు ఫై ఎట్లా క్యారెక్టర్ అవుతుందని సో ఫై అనేది మనం క్యాల్కులేషన్కి యూజ్ చేయం ఆధార్ కార్డ్ నంబర్ కానీ ఫోన్ నంబర్ కానీ అడ్రస్లో కానీ యూజ్ చేస్తాం కదా అలా మనం ఇక్కడ క్యారెక్టర్ అని డిక్లేర్ చేయగానే ఈ 5 అనేది నంబర్గా యూజ్ చేయరాదు మనకి అడిషన్కి సబ్స్ట్రాక్షన్కి యూజ్ చేయరాదు సో అలాగే మనకి సింబల్స్ కూడా ఉన్నాయండి సో ఇలా మనం ఏదో ఒక క్యారెక్టర్ని మనం ఈ క్యారెక్టర్ వేరియబుల్లో ఇనిషియలైజ్ చేయొచ్చు బాగుంది కదండి సో ఈ క్యారెక్టర్ డేటా టైప్కి మనం యూజ్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్ పర్సంటైల్ సి సో దీనిలో 3 ఉన్నాయండి 3 రకాలు ఉంటాయి క్యారెక్టర్ ఏంటి అన్సైన్ క్యారెక్టర్ దీనికి 1/10 తీసుకుంటుంది 0 to 255 రేంజ్ అలాగే క్యార్ దీనికి 1/10 తీసుకుంటుంది -127 to 128 అలాగే సైన్ క్యార్ కూడా సేమ్ అండి ఓకే సో ఇలా క్యారెక్టర్ డేటా టైప్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇది కాకుండా మనకి ఇంటీజర్ డేటా టైప్ సో ఇంటీజర్ డేటా టైప్ న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది సపోజ్ మీరు క్యారెక్టర్ ఇచ్చారనుకోండి అది తీసుకోదు ఎర్రర్ చూపిస్తుంది సో ఇంటీజర్ డేటా టైప్ ఏం చేస్తుంది న్యూమరికల్ వాల్యూస్ తీసుకుంటుంది ఓకే సో ఇట్ విల్ స్టోర్ న్యూమరికల్ వాల్యూస్ సో ఏం వాడతాం విచ్ కీ వి యూస్ కీవర్డ్ ఇంట్ అనే కీవర్డ్ని మనం వాడతామండి ఓకే సో ఇంటీజర్ డేటా టైప్ డిక్లేర్ చేయడానికి మనం ఇంట్ అనే కీవర్డ్ వాడతాం సో ఇంటీజర్లో మళ్ళీ మనకి షార్ట్ ఇంటీజర్ ఇంటీజర్ లాంగ్ ఇంటీజర్ ఉంది సపోజ్ మీరు షార్ట్ ఇంటీజర్ అని డిక్లేర్ చేయాలనుకున్నారు అనుకోండి మీరు షార్ట్ అని రాయొచ్చు లేదా షార్ట్ ఇంట్ అని రాయొచ్చు అలాగే లాంగ్ ఇంటీజర్ అని డిక్లేర్ చేయాలనుకున్నారు అనుకోండి అప్పుడు మీరు లాంగ్ అని రాయొచ్చు లేదా లాంగ్ ఇంట్ అని రాయొచ్చు ఏదో ఒక కీవర్డ్ వాడచ్చు లాంగ్ లేదా లాంగ్ ఇంట్ షార్ట్ లేదా షార్ట్ ఇంట్ సో మామూలుగా ఇంటీజర్కి అయితే ఇంట్ అని వాడతాం సో మీరు ఇక్కడ చూడొచ్చు సింటాక్స్ ఇంట్ వేరియబుల్ ఓకే వేరియబుల్ నేమ్ అండి ఇక్కడ ఓకే ఎగ్జాంపుల్ ఇంట్ సీరియల్ నంబర్ ఓకే ఎస్ నంబర్ సో ఎగ్జాంపుల్ -5 చూడండి -8 సో సారీ 5 8 -8 సో పాజిటివ్ నెగిటివ్ నెంబర్స్ 2 తీసుకుంటుంది ఇంటీజర్ సో దీనికి మనం యూజ్ చేసే ఫార్మాట్ ఏంది ఫార్మాట్ స్పెసిఫైర్ పర్సంటైల్ డి చూడండి లాంగ్ ఇంట్ మాత్రం ఎల్డి మిగతా వాటికి పర్సంటైల్ డి అని బాగుంది కదండి నెక్స్ట్ చూద్దామా నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఇది కూడా ఇంటీజర్ లాగానే న్యూమరికల్ వాల్యూస్ తీసుకుంటుంది కాకపోతే డెసిమల్ వాల్యూస్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది సో జనరల్గా ఇంటీజర్లో మనం 5.6 అని ఇచ్చామనుకోండి అప్పుడు అది 5 మాత్రమే తీసుకుంటుంది 0.6 అనేది తీసుకోదు కానీ మీకు ఫ్లోట్లో ఏమవుతుందంటే రియల్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే పాయింట్ వాల్యూస్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు డేటా టైప్స్ అలౌస్ డెసిమల్ వాల్యూస్ కీవర్డ్ ఫ్లోట్ ఈజ్ యూస్ ఫర్ డిక్లేరింగ్ ద వేరియబుల్ యాజ్ ఫ్లోట్ సో ఫ్లోట్ అనే కీవర్డ్ వాడతామండి ఓకే సో మనం ఇక్కడ చూడొచ్చు సింటాక్స్ ఫ్లోట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఓకే సో ఫ్లోట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 6.78 బాగుంది కదండి సో ఇలాగే ఇంకొకటి కూడా ఉందండి డబుల్ సో ఫ్లోట్ లాగానే మనకి డబుల్ కూడా రియల్ నెంబర్స్ యాక్సెప్ట్ చేస్తుంది కాకపోతే రేంజ్ ఎక్కువగా తీసుకుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు 8.9900996 అని ఇలా ఇచ్చామనుకోండి. సో జనరల్గా ఫ్లోట్ అంత పెద్ద వాల్యూస్ తీసుకోదు పాయింట్ వాల్యూస్ తర్వాత, ఓకే. కానీ డబుల్ అనేది 10 digits వరకు యాక్సెప్ట్ చేస్తుంది. పాయింట్ వాల్యూస్లో ఇంత పెద్ద పాయింట్ వాల్యూ మనకు ఫ్లోట్లో తీసుకోదు, కాకపోతే డబుల్ అనేది 10 digits వరకు యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎప్పుడన్నా మీకు ఎక్కువ డెసిమల్ వాల్యూస్ కావాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు డబుల్ అనే డేటా టైప్ని యూజ్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు సింటాక్స్ డబుల్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, ఇక్కడ డబుల్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 8.9900996 ఇలా రాయొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్, ఫ్లోట్, డబుల్, లాంగ్ డబుల్ కూడా ఉంటుందండి. సో జనరల్గా మనం ఫార్మాట్ స్పెసిఫైయర్ ఫ్లోట్కి డబుల్కి ఎఫ్ అని వాడతాం, అదే లాంగ్ డబుల్కి ఎల్ఎఫ్ అని వాడతాం, ఓకే. ఇక్కడ 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 స్మాల్ ఎల్ అండి, ఓకే, స్మాల్ ఎల్ఎఫ్ వాడతాం. సో బైట్స్ వచ్చేసి సైజ్లో ఫ్లోట్ అయితే 8, ఫ్లోట్ అయితే 4, డబుల్ అయితే 8 bytes, అలాగే లాంగ్ డబుల్ అయితే 16 bytes తీసుకుంటుంది మెమరీ, ఓకే. సో అలాగే నెక్స్ట్ మనకి వాయిడ్ అండి, ఓకే. సో వాయిడ్ ఏంటి? వాయిడ్ అంటే జనరల్గా ఎంటీ లేదా నల్, ఓకే. సో ఎంటీ ఆర్ నల్. సో ఎప్పుడు వాడతామంటే జనరల్గా మనం రిటర్నింగ్ ఫంక్షన్లో వాడతాం. సపోజ్ నేను ఏదన్నా రిటర్న్ చేయొద్దు అనుకుంటున్నాను, అప్పుడు నేను ఏం చేస్తానంటే వాయిడ్ అని రాస్తాను. సో అలాగే మనం మెయిన్ ఫంక్షన్లో కూడా వాడతామండి, మనం ఏం రిటర్న్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు మనం జనరల్గా వాయిడ్ అని రాస్తాం మెయిన్ ఫంక్షన్లో కూడా. మీరు ఇక్కడ చూడొచ్చు వాయిడ్ మెయిన్. సో అలాగే మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్లో వాయిడ్ యాడ్ అని రాస్తాం, అంటే రిటర్న్ చేయనప్పుడు మనం వాయిడ్ అనేది వాడతామండి, ఓకే. సో వాయిడ్ అంటే ఎంటీ కాబట్టి మీరు ఏం రిటర్న్ చేయని అవసరం లేదు. సో ఇలా మనం వాయిడ్ అనే డేటా టైప్ని వాడతాం, రైట్. ఇప్పుడు మనం యూజర్ డిఫైన్ డేటా టైప్కి వెళ్దాం. యూజర్ డిఫైన్ అంటే మన సొంతగా మనం క్రియేట్ చేసుకుంటాం ఈ డేటా టైప్. సో చూద్దామా ఏమేమి ఉన్నాయో, ఓకే. సో యూజర్ డిఫైన్లో మనకు టైప్ డెఫ్ ఉందండి, ఓకే. టైప్ డెఫ్ ఈజ్ ఏ కీవర్డ్ యూస్ ఇన్ సి లాంగ్వేజ్ టు అసైన్ ఆల్టర్నేటివ్ నీడ్స్ టు ఎగ్జిస్టింగ్. సో ఆల్రెడీ ఉన్నదానికి ఇంకొక నేమ్ అలియాస్ నేమ్ ఇచ్చి మనం దాన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ ఉందండి, ప్రతిసారి నేను క్యార్ రాయాల్సిన అవసరం లేదు, నేను టైప్ డెఫ్ యూజ్ చేసి ఈ క్యార్కి ఆల్టర్నేటివ్ అలియాస్ నేమ్ అంటారు, ఓకే. ఇంకొక పేరు సిహెచ్ అని ఇస్తాను. సో నెక్స్ట్ టైం నేను సిహెచ్ అని వాడితే చాలు, క్యార్ అని వాడాల్సిన అవసరం లేదు, ఓకే. సో ఇలా మనం మన ఓన్ డేటా టైప్ని కూడా క్రియేట్ చేయొచ్చు, సో అలియాస్ నేమ్ ఇచ్చి, ఓకే. ఇదండి టైప్ డెఫ్. అలాగే మనకి ఎనుమరేటర్ డేటా టైప్ అని ఉంటుంది. ఎనుమరేటర్ డేటా టైప్ కూడా యూజర్ డిఫైన్ డేటా టైప్, ఓకే. సో దీనిలో ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ ఉంటాయి. ఇంటిగ్రల్ అంటే జనరల్గా నంబర్స్ న్యూమరికల్ కాన్స్టెంట్స్ ఉంటాయి. సో ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి. సో జనరల్గా ఈనమ్ అని కీవర్డ్ వాడతాం, ఎనుమరేటర్లో ఈనమ్ అని కీవర్డ్ వాడతాం. సో చూడండి ఈనమ్ సింటాక్స్ ఈనమ్ ఐడెంటిఫైయర్ value 1, value 2 సో ఆన్. సో అలాగే ఎగ్జాంపుల్ ఈనమ్ వీక్ Sunday, Monday, Tuesday సో ఆన్, ఓకే. సో ఈ సండే అనేది 0 పొజిషన్లో ఉంటుంది, మండే అనేది 1గా, ట్యూస్డే అనేది 2గా ఇలా మనకి అవుట్పుట్లో వస్తుంది ఎప్పుడైనా ప్రింట్ చేస్తే. బాగుంది కదండి యూజర్ డిఫైన్ డేటా టైప్. సో నెక్స్ట్ వచ్చేసి డిరైవ్ డేటా టైప్. సో ప్రైమరీ డేటా టైప్ అంటే బై డిఫాల్ట్ అండి, యూజర్ డిఫైన్ డేటా టైప్ మన ఓన్గా క్రియేట్ చేస్తాం. డిరైవ్ డేటా టైప్ అనేది ప్రైమరీ డేటా టైప్ నుంచి తీసుకొని మనం వాడుతున్నాం అన్నట్టు. సో చూద్దాం ఆ డిరైవ్ డేటా టైప్స్ ఏమున్నాయో. సో జనరల్గా డిరైవ్ డేటా టైప్లో అరేస్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్ ఉంటాయి, ఓకే. అరేస్, పాయింటర్స్, స్ట్రక్చర్, యూనియన్. సో ఇది చూద్దామా ఒక్కొక్కటి. ఫస్ట్ అరేస్. సో అరేస్ అంటే అరేస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్. అంటే ఒకసారి మనం సపోజ్ నేను ఇక్కడ ఇంట్ ఎస్ నెంబర్ అని ఇచ్చాను కదండి. సో ఎస్ నెంబర్లో 0, S number 1, S number 2 అన్నీ ఇంటీజరే ఉంటాయి, అందుకోసమే అరేస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ అంటే అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ సేమ్ ఉంటాయి. సి ప్రొవైడ్స్ అరే డేటా టైప్ టు స్టోర్ సేమ్ డేటా టైప్ ఇన్ సీక్వెన్స్. సపోజ్ మీకు ఒకేలాంటి డేటా టైప్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఒక 5 క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో సపరేట్గా ఇంటూ A, B, C అని స్పెసిఫై చేసే బదులు ఒకేసారి A(5) అన్నారనుకోండి, A0, A1, A2 అలా సీక్వెన్స్గా స్టోర్ చేసుకోవచ్చు. బాగుంది కదండి. సో అలానే పాయింటర్ అండి. పాయింటర్ అంటే ఏంటి? పాయింట్ ఈజ్ అ వేరియబుల్ విచ్ షోస్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్, అంటే వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని చూపిస్తుంది, ఓకే. సో ఇక్కడ యాస్ట్రిక్ సింబల్ వాడతాం. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు X = A అన్నాం అనుకోండి, A ఆల్రెడీ Aలో 5 ఉంది, A = 5, X = A అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఆ 5 అనేది Aలో ఉన్న 5 అనేది Xలో స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, A యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. ఎక్స్లో ఏం స్టోర్ అవుతుంది? A యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. సో పాయింటర్ ఏం చేస్తుంది? పాయింటర్ ఇస్ అ వేరియబుల్ విచ్ షోస్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో అడ్రస్ని స్టోర్ చేస్తుంది. instead of value store చేసే బదులు పాయింటర్ ఏం చేస్తుంది అడ్రస్ ని స్టోర్ చేస్తుంది సో మనకి ఎలా తెలుస్తుంది పాయింటర్ వాల్యూ అంటే జనరల్ గా మీరు ఇక్కడ చూడండి int x ఇప్పుడు int x అన్నారు అనుకోండి అది నార్మల్ వేరియబుల్ కాకపోతే * సింబల్ వాడారు అనుకోండి అప్పుడు అది పాయింటర్ వేరియబుల్ అవుతుంది అంతేనండి తేడా ఓకే రైట్ నెక్స్ట్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ అంటే ఏంటి స్ట్రక్చర్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ డిసిమిలర్ డేటా టైప్ వేరు వేరు డేటా టైప్ ని కలెక్ట్ చేసుకుంటుంది స్ట్రక్చర్ అనేది సో ఇందాక మనం చెప్పాం అరేలో సిమిలర్ డేటా టైప్ అదే స్ట్రక్చర్ డిసిమిలర్ ఓన్లీ ఒక వర్డే తేడా అండి సో అరే ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ స్ట్రక్చర్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ డిసిమిలర్ డేటా సో దీనికి మనం ఏం వాడతామంటే స్ట్రక్ అనే కీవర్డ్ వాడతాం సో స్ట్రక్చర్లో మనం ఏం వాడతాం స్ట్రక్ అనే కీవర్డ్ వాడతాం సో మీరు ఇక్కడ చూడొచ్చు సో జనరల్గా స్ట్రక్చర్ ఎక్కడ రాస్తామంటే మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందు రాస్తామండి ఓకే సో సెమికోలం అనేది ఇంపార్టెంట్ సో ఎప్పుడైనా ఎండింగ్లో సెమికోలం స్ట్రక్చర్కి సెమికోలం అనేది ఇవ్వాలి ఓకే సో మీరు ఇక్కడ చూడొచ్చు డేటా టైప్ మెంబర్ 1 డేటా టైప్ మెంబర్ 2 డేటా టైప్ మెంబర్ 3 సపోజ్ ఇక్కడ నేను ఒకటేమో ఇంట్ ఒకటేమో క్యారెక్టర్ ఒకటేమో ఫ్లోట్ ఇవ్వచ్చు కానీ మనకి అరేస్లో అలా కాదు అందుకోసమే అరే ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ అన్నాం కానీ స్ట్రక్చర్లో ఏమవుతుందంటే నేను ఒకదాన్ని ఇంట్గా ఒకదాన్ని క్యారెక్టర్గా ఒకదాన్ని ఫ్లోట్గా డిఫరెంట్గా ఇవ్వచ్చు అందుకోసమే డిసిమిలర్ డేటా టైప్ అన్నా అలాగే యూనియన్ కూడా సేమ్ అండి యూనియన్ కూడా సేమే కాకపోతే ఓన్లీ తేడా ఏంటంటే యూనియన్ కీ వాడతాం ఓకే ఇంకొకటి తేడా ఏంటంటే బట్ విత్ కామన్ మెమొరీ సో స్ట్రక్చర్లో మెమొరీ అనేది సెపరేట్ ఉంటుంది ఫస్ట్ డేటా టైప్ ఫస్ట్ మెంబర్కి మెంబర్ 1కి డేటా మెంబర్ 1 యొక్క స్పేస్ వేరేగా ఉంటుంది మెంబర్ 2 స్పేస్ వేరే ఉంటుంది మెంబర్ 3 స్పేస్ వేరే ఉంటుంది కానీ యూనియన్లో ఏమవుతుంది మెంబర్ 1 మెంబర్ 2 మెంబర్ 3 ముగ్గురు ఒకటే దగ్గర స్టోర్ అవుతారు నేను ఒక ఎగ్జామ్ చూపిస్తానండి మీరు ఇక్కడ చూడొచ్చు అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ చూడండి ఇంట్ ఏ అనే వరకంటే a(0) ఏమైంది 3 a(1) ఏమైంది 4 a(2) ఏమైంది 5 a(3) ఏమైంది 6 సో ఇక్కడ నేను సపోజ్ నేను ఇంట్ అని ఏ అని ఇచ్చాను కదండి సో నేను సపోజ్ a(1)ని అరుణ్గా లేదా అజయ్గా పేరు ఇచ్చాను అనుకోండి అప్పుడు యాక్సెప్ట్ చేయదు ఎందుకు అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ ఒకసారి ఇంట్ ఇచ్చామనుకోండి ఇంట్ a(4) అన్నాం అనుకోండి a(0) నుంచి a(3) వరకు ఒకే డేటా టైప్ ఇవ్వాలి వేరే డేటా టైప్ యాక్సెప్ట్ చేయదు అన్నీ ఇంటీజరే ఉండాలి అందుకోసమే అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ అన్నాం అదే స్ట్రక్చర్కి వచ్చేవరకు ఏమవుతుంది ఏ స్ట్రక్చర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్ విత్ డిసిమిలర్ డేటా టైప్ వేరు చూడండి ఒకటేమో ఇంటీజర్ సీరియల్ నెంబర్ ఏమో ఇంటీజర్ క్యార్ నేమ్ ఏమో క్యార్ అరే ఓకే అలాగే మార్క్స్ ఏమో ఇంటీజర్ మళ్ళీ పర్సంటేజ్ వచ్చేసి ఫ్లోట్ యూనియన్ కూడా అంతే కాకపోతే యూనియన్కి స్ట్రక్చర్కి తేడా ఏంటంటే స్ట్రక్చర్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్ విత్ డిసిమిలర్ డేటా టైప్ యూనియన్ కూడా అంతే కాకపోతే బట్ విత్ ఏ కామన్ మెమరీ చూడండి ఇక్కడ అన్ని ఐటమ్స్కి ఒకటే మెమరీ ఉంది జస్ట్ లైక్ ఒక హాల్లో అందరినీ కూర్చోబెట్టినట్టుంది ఇక్కడేమో ఎవరిది వాళ్ళ క్యాబిన్స్ వేరే ఉన్నాయి ఓకే సో స్ట్రక్చర్లో ఏమవుతుంది ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది మెమరీ విల్ బి సపరేట్ యూనియన్లో ఏమవుతుంది అందరికీ కామన్ మెమరీ ఉంటుంది సో అంతేనండి తేడా సో అరే ఇస్ ద కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ స్ట్రక్చర్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ డిసిమిలర్ డేటా టైప్ విత్ స్పెసిఫిక్ మెమరీ యూనియన్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు స్ట్రక్చర్ బట్ విత్ కామన్ మెమరీ బాగుంది కదండి సో ఫ్రెండ్స్ కీప్ ప్రాక్టీసింగ్ థ్యాంక్ యూ